హలో ఆల్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి డ్రగ్ డెలివరీ సిస్టమ్. ప్రీవియస్ గా మనం ఒక వీడియోలో చూసాం డ్రగ్ అనేది ఏ ఫార్మ్స్ లో ఇస్తాం, సాలిడ్ ఫామ్, సెమీ సాలిడ్, లిక్విడ్, ఇంకా గ్యాషియస్ ఫామ్, ఇలా ఫోర్ ఫార్మ్స్ లో ఇస్తాం డ్రగ్. సో యూజువల్ గా అది మనకు తెలుసు, కానీ ఇంకా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ డెలివరీ సిస్టమ్ ఉంది డ్రగ్. సో మామూలుగా డ్రగ్ డెలివరీ సిస్టమ్కి వస్తే ఓరల్, సో త్రూ మౌత్ ఇస్తాం. ఓరల్ లో కూడా బక్కలు, సబ్లింగువల్, తర్వాత పాల్పబుల్ అంటే చివింగ్ టాబ్లెట్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. తర్వాత ఇంజెక్టబుల్, సో మన బాడీ లోపలికి ఇంజెక్ట్ చేసేవి, నీడిల్, నీడిల్ లెస్. మ్యూకోజల్, నాసల్, బకల్, పల్మనరీ, సో డైరెక్ట్ మ్యూకోజాకి ఇచ్చేసేది అనమాట. మోస్ట్లీ మన బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా, లోపల ఉండే ఆర్గాన్స్ ఇంటీరియర్ అంతా కూడా మ్యూకోజల్ మెంబ్రెయిన్ ద్వారానే లైన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యూకోజల్ మెంబ్రెయిన్ వల్ల మాయిశ్చర్ మెయింటైన్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఏదన్నా బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవాని ఈజీగా ట్రాప్ చేసేయచ్చు. టాపికల్, టాపికల్ అంటే స్కిన్ మీద, సూపర్ఫిషియల్ ఆఫ్ ద బాడీని టాపికల్ అంటాం. అంటే మనం వాడే క్రీమ్స్, లోషన్స్, పేస్ట్, ఇవన్నీ కూడా టాపికల్ అనమాట. ట్రాన్స్డర్మల్, ట్రాన్స్డర్మల్ అంటే అక్రాస్ ద స్కిన్ అనమాట. సో ఇది ఇందులో కూడా యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఆక్యులర్, ఆక్యులర్ అంటే ఐ, సో ఐ డ్రాప్స్, ఇంకా పేస్ట్, ఏదైనా క్రీమ్, లోషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. వెజైనల్ అండ్ యానల్, సపోసిటరీస్, పేసరీస్ ఇవన్నీ వెజైనల్ అండ్ యానల్ కిందకి వస్తాయి. సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, డిమెరిట్స్ ఆఫ్ కన్వెన్షనల్ డోసేజ్ సిస్టమ్. కన్వెన్షనల్ అంటే మనం మామూలుగా ఓల్డ్ డోసేజ్ సిస్టమ్తో యూజువల్గా మనం వాడేదాన్ని కన్వెన్షనల్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన దాన్ని న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో డిమెరిట్స్ ఏంటంటే, అసలు మనం న్యూకి ఎక్కువగా అడ్వాన్స్మెంట్కి రావడానికి కన్వెన్షనల్ మెథడ్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయన్నమాట. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఈస్ డెలివర్డ్ ఎట్ ద సైట్ ఇవ్వాలి, కొంచెం ఎక్కువ డోసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థెరపీటిక్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెయింటైన్డ్, అంటే ఇంత బాడీకి ఇంత కాన్సన్ట్రేషన్ అని మెయింటైన్ చేయలేకపోతున్నాం. రిపీటెడ్ డోసేజ్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ని టాబ్లెట్ వేసుకోమని చెప్తే ప్రతిరోజు నైట్ టైం ఇంకా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 5 డేస్ పాటు టాబ్లెట్ వేసుకోమంటే ఏదో ఒక రోజు స్కిప్ చేసేస్తారు లేదా మర్చిపోతారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి, సో లెస్ పేషెంట్ కంప్లైంట్స్, సో పేషెంట్కి వచ్చి కొంచెం నేను మర్చిపోతున్నాను, నాకు ఆ డ్రగ్ తీసుకోవడంలో అంటే నాకు టాబ్లెట్ తీసుకోలేను, ఇంజెక్షన్ అంటే నాకు నచ్చదు, ఇలాంటివి పేషెంట్ కంప్లైంట్స్. ఫ్లక్చుయేషన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ బ్లడ్, కొన్నిసార్లు డ్రగ్ బ్లడ్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది, కొన్నిసార్లు డ్రగ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్, సో డెఫిషియన్సీ, సో న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్, సారీ డెఫినిషన్, న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కి, సో ఇది ఒక థెరపీటిక్ సిస్టమ్. థెరపీటిక్ అంటే మనం ట్రీట్మెంట్ గా వాడేది, దట్ ఇన్కార్పొరేట్స్ ద డ్రగ్ ఇన్ ఏ డోసేజ్ ఫామ్ దట్ రిలీజెస్ ద మెడికేషన్. అంటే మనం డ్రగ్ ని ఒక పర్టికులర్ డోసేజ్ ద్వారా మనం మెడికేషన్ ని ఎలా రిలీజ్ చేస్తున్నామంటే, మనం ఎక్కడైతే రిలీజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ రిలీజ్ చేస్తున్నాము, ఎంతైతే రిలీజ్ చేయాలనుకుంటున్నామో అంతే రిలీజ్ చేస్తున్నాం. సో ఓవర్ ఏ ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే రెగ్యులర్ గా టాబ్లెట్ ఉంది రోజు వేసుకోండి అని చెప్పనవసరం లేదు. ఈ న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లో ఒక్కసారి కానీ డ్రగ్ ని ఇచ్చేస్తే అదే ప్రొలాంగ్డ్ గా ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ఎ సింగిల్ అప్లికేషన్. సో అడ్వాంటేజెస్, దీనివల్ల ఏంటంటే కంట్రోల్డ్ రేట్, అంటే ఇంత మిల్లీగ్రామ్స్ ఆఫ్ డ్రగ్ నాకు ఎవ్రీ 1 అవర్ కి రిలీజ్ అవ్వాలి అంటే రిలీజ్ అవుతుంది. స్లో డెలివరీ, చాలా స్లోగా డెలివరీ ఉంటుంది. టార్గెటెడ్ డెలివరీ, నాకు ఏ సైట్ కి అయితే డెలివరీ అవ్వాలనుకుంటున్నానో డ్రగ్ పర్టికులర్ గా ఆ సైట్ కి డ్రగ్ డెలివరీ అవుతుంది. సో లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ బయో అవైలబిలిటీ, అడ్వర్స్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఈ బయో అవైలబిలిటీ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, పేషెంట్ కంప్లైంట్స్ కూడా, సారీ కంప్లైంట్స్ పెరుగుతాయి, సరే తగ్గుద్ది అది టైపింగ్. సో దీంట్లో టైప్స్ ఏంటంటే ప్రొలాంగ్డ్ రిలీజ్, కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేసే టాబ్లెట్స్లో ఓరల్ ప్రిపరేషన్ మనం త్రూ టాబ్లెట్ ద్వారా ఇచ్చేది. పెరెంటరల్, పెరెంటరల్ అంటే మనకి ఓరల్ కాకుండా ఇంజెక్టబుల్ ని పెరెంటరల్ అంటాం, ఇంజెక్షన్స్ లేదా ఇన్ఫ్యూజన్స్ ని. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్, మనకి ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిన్ కి కింద డెలివరీ అవ్వాలంటే స్కిన్ కి కింద ఇంప్లాంట్ చేసేస్తాం. లోకల్ డెలివరీ సిస్టమ్ అంటే పర్టికులర్ సైట్ లో డెలివరీ అయ్యేది.
ప్రొలాంగ్డ్ రిలీజ్ ఓరల్ ప్రిపరేషన్స్ కొంచెం ఒకసారి ఆ టాబ్లెట్ వేసుకుంటే చాలాసేపు డ్రగ్ డెలివరీ అవుతూనే ఉంటుంది. సో ప్రో డ్రగ్స్ ఇవేంటంటే, ప్రో డ్రగ్స్ అంటే ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ విచ్ అండర్ గో బయో ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ సైడ్ ద బాడీ. మన బాడీ లోపలికి వెళ్ళాక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, మనకి బాగా తెలిసిందే స్టమక్ ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మనం పెప్సినోజన్ అంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే ప్రోటీన్ డైజెస్ట్ చేస్తుంది. యూజువల్ గా అదేమో పెప్సినోజన్ ఇనాక్టివ్ ఫామ్ గానే రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫుడ్ స్టమక్ దగ్గరకు వస్తుందో అప్పుడే అది పెప్సినోజన్ కాస్త పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది, యాక్టివ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే యాక్టివ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అదే ఈ ప్రో డ్రగ్స్ కూడా, ఫస్ట్ ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్తుందో అప్పుడే బయో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో అప్పుడు ఫార్మకలాజికల్ గా యాక్టివ్ డ్రగ్ గా మారిపోతుంది. దీని వల్ల ఏంటంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, సో ప్రో డ్రగ్స్ విల్ ఓవర్కమ్ ఫార్మస్యూటికల్ బ్యారియర్, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరాంఫినికాల్ పాల్మిటేట్. సో ఫార్మకోకైనెటిక్ బ్యారియర్, ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఇచ్చారు ఇక్కడ లివోడోపా. సో ఇంక్రీస్ బయో అవైలబిలిటీ, ఎస్టెరిఫికేషన్ ఆఫ్ అంపిసిలిన్. ఇంక్రీస్ సాల్యుబిలిటీ, ఎస్టెరిఫికేషన్ ఆఫ్ విడారబైన్. సో ఎంట్రిక్ కోటెడ్ క్యాప్సూల్, టాబ్లెట్స్ లేదా క్యాప్సూల్. ఎంట్రిక్ కోటెడ్ అంటే ఏంటంటే ఎంట్రిక్ అంటే అర్థం ఇంటెస్టైన్. మనకి ఈ డ్రగ్ స్టమక్ లోని యాసిడ్ వల్లనో లేకపోతే స్టమక్ లో మనకి రిలీజ్ అవ్వకూడదు, స్టమక్ లోని యాసిడ్ వల్ల డామేజ్ అవ్వకూడదు, సో ఇంటెస్టైన్ లోనే రిలీజ్ అవ్వాలి. సో దీనికి ఎంట్రిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటాం వీటిని. సో డ్రగ్ వచ్చి యాసిడ్ రెసిస్టెంట్ సబ్స్టెన్స్ వల్ల కోట్ చేస్తాం. దీని వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాస్ట్రిక్ వల్ల ఇరిటేషన్ ఉండదు, ప్లస్ ప్రివెంట్ ఆల్టరేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ స్టమక్, స్టమక్ లో దాని డ్రగ్ ఫామ్ మారదు. టు గెట్ డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లోనే డ్రగ్ రిలీజ్ అవుతుంది. రిటార్డ్స్ ద రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అండ్ ప్రొలాంగ్స్ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. సో రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ తగ్గించి అంటే స్లోగా రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఏమో ప్రొలాంగేషన్ అవుతుంది. సో ఈ డ్రగ్ దేంతో కోట్ అవుతుందంటే మోస్ట్లీ అజో పాలిమర్స్. సో అండ్ ఫర్ డ్రగ్స్ డెలివరీ టు కోలన్, సో కోలన్ దగ్గరికి డ్రగ్ డెలివరీ అవ్వాలంటే అజో పాలిమర్స్ తో డ్రగ్ ని కోట్ చేస్తారు. సో ఎంట్రిక్ కోటెడ్ క్యాప్సూల్ టాబ్లెట్స్ ఇంకా క్యాప్సూల్స్ ఈ పిక్చర్ చూస్తే ఇక్కడ మనకి డైరెక్ట్ మనం ఏదైతే డ్రగ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఉంటుంది ఇక్కడ. సో ప్యాంక్రియాటిక్ సోడియం డైక్లోరోలేట్ సైమిథ్కోన్. సో ఇది ఇన్నర్ కోర్ అన్నమాట, ఇది ఎంట్రిక్ కోటింగ్. సో దాని తర్వాత బయటకు వచ్చేసరికి షుగర్ కోటింగ్. సో ఇది ఔటర్ లేయర్, ఎంట్రిక్ కోటింగ్, ఔటర్ లేయర్ షుగర్ కోటింగ్. సో ఇది క్యాప్సూల్ ఇన్నర్ కోరు, సో డ్రగ్ లేయర్, దాని తర్వాత ఇది ఒక రిలీజ్డ్ కంట్రోల్ పాలిమర్, ఇది వచ్చి ప్రొటెక్టివ్ లేయర్ అన్నమాట డ్రగ్. సో కంట్రోల్డ్ రిలీజ్, ఎక్స్టెండెడ్ రిలీజ్ లేదా సస్టైన్డ్ రిలీజ్, ఇవంటే ఏంటో చూద్దాం. సో రిలీజ్ ఆఫ్ మెడికేషన్ ఈస్ ఇన్ ఎ ప్రీ డిటర్మైన్డ్ మేనర్, అంటే మనకి ఎలా కావాలో అలా రిలీజ్ చేసుకోవడానికి ఇది. ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ డ్రగ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా రిలీజ్ అవ్వాలి అంటే కంట్రోల్డ్ రిలీజ్, ఎక్స్టెండెడ్ రిలీజ్, సస్టైన్డ్ రిలీజ్. కంట్రోల్డ్ రిలీజ్ అంటే మనకి ఒక రేట్లో, కంట్రోల్డ్ రేట్లో నాకు ఇంత కొంచెమే రిలీజ్ అవుతూ ఉండాలి అంటే కంట్రోల్డ్. ఎక్స్టెండెడ్ అంటే ప్రొలాంగ్, చాలాసేపు రిలీజ్ అవ్వాలి. సస్టైన్డ్ కూడా అంతే. సో డిఫరెంట్ లేయర్స్ లో పెడతారు డ్రగ్ ని, ఎట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వల్, అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి రిలీజ్ అయ్యేలాగా జరుగుతుంది. లేదా గ్రాన్యూల్స్ ఆఫ్ ద హెడ్ డిఫరెంట్ కోటింగ్ ఇస్తాం అన్నమాట. ఒక కోటింగ్ ఉండేది ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది, రెండు కోటింగ్స్ ఉండేది కొంచెం లేట్ గా రిలీజ్ అవుతుంది. సో డిఫరెంట్ టైమ్ ఇంటర్వల్స్ లో డ్రగ్ రిలీజ్ అవుతుంది. మెడికేషన్ కెన్ బి కవర్డ్ విత్ జెల్ విచ్ కెన్ స్వెల్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. కొన్నిసార్లు మెడికేషన్స్ కి జెల్ లేయర్ వేస్తాం, సో అది కడుపులోకి వెళ్ళినప్పుడు అది స్వెల్ అయ్యి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గా మారి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. సో గ్రాన్యూల్స్ ఆఫ్ ద డ్రగ్ దట్ హ్యాస్ డిఫరెంట్ కోటింగ్స్ దట్ డిసాల్వ్ ఎట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్, అదే సేమ్
ఇప్పుడు ఇక్కడ చాలా గ్రాన్యూల్స్ ఉన్నాయి. సో కొన్నిటికి సింగిల్ కోటింగ్ ఉంటుంది, కొన్నిటికి డబుల్ కోటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కోటింగ్ 1 అవర్ లో డిసింటిగ్రేట్ అయ్యి డిజల్యూషన్ అవుతుంది. డబుల్ కోటింగ్ ఉండేవి 2 అవర్స్ లో, అంటే అలా టైం ఇంటర్వెల్ అనేది మారుతూ వస్తుంది. ఇది ఒక మెథడ్. సో మెడికేషన్స్ కవర్డ్ విత్ జెల్ దట్ కెన్ స్వెల్ అండ్ యాక్ట్స్ లైక్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సో ఇది మెడికేషన్, దీని మీద జెల్ కోటింగ్ వేసారు. జెల్ కోటింగ్ వేసినప్పుడు అది క్యాప్సూల్ కానీ టాబ్లెట్ కానీ తీసుకున్నప్పుడు దాని మీద ఉండే ఆ జెల్లు స్వెల్ అయ్యి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గా కన్వర్ట్ అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్ ని రిలీజ్ చేస్తుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే థెరపీటిక్ ఎఫెక్ట్ లాంగర్ టైం ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి, సో డిక్రీజెస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తగ్గుతుంది, డిక్రీజెస్ ద ఇంటెన్సిటీ, అడ్వర్స్ ఎఫెక్ట్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. సో ప్రొలాంగ్ రిలీజ్ లేదా పెరెంటరల్ ప్రిపరేషన్స్ అనమాట. ప్రొలాంగ్ రిలీజ్ లో పెరెంటరల్ ప్రిపరేషన్స్ వస్తే, అంటే ఇంతకుముందు మనం చూసింది ఓరల్ ప్రిపరేషన్ అనమాట. ఓరల్ ప్రిపరేషన్ లో కంట్రోల్డ్ రిలీజ్, సస్టైన్డ్ రిలీజ్, ఎక్స్టెండెడ్ రిలీజ్ ఇవి చూసాం. సో ఇప్పుడు పెరెంటరల్, పెరెంటరల్ లో అంటే వయా ఇంజెక్షన్స్ కానీ ఇన్ఫ్యూజన్స్ కానీ, పంప్స్, ఆస్మోటిక్ పంప్స్, పోర్టబుల్ పంప్స్, కంప్యూటరైజ్డ్ పంప్స్, ఇంప్లాంటబుల్ పంప్స్, పెన్స్, పెలెట్స్, ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, పంప్స్. సో దే డెలివరీ డ్రగ్స్ ఎట్ ప్రీ డిటర్మైన్డ్ రేట్, ముందుగా మనం అనుకున్న రేట్కి అది డ్రగ్ ని డెలివరీ చేస్తుంది. ఎట్ స్పెసిఫిక్ పీరియడ్ ఫాలోయింగ్ ఏ సింగిల్ అప్లికేషన్, ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది డ్రగ్ ని, అది రిక్వైర్డ్ ఇంటర్వెల్స్ లో అది అవే డ్రగ్ ని సెండ్ చేస్తూ ఉంటుంది. సో మెకానిక్ పంప్స్, మెకానికల్ పంప్స్ ఏంటంటే ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైసెస్. ఇది ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైసెస్ వచ్చి కంటిన్యూస్ గా సబ్క్యూటేనియస్ గా ఇన్సర్ట్ చేస్తారు. సో అది ఒక టైం పీరియడ్, ఒక ఒక ఎవ్రీ నాకు ఒక 4 అవర్స్ కి కొంచెం ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి బ్లడ్ లో అంటే అది ఆబ్వియస్లీ 4 అవర్స్ ఒకసారి రిలీజ్ చేసేస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైస్. సో అడ్వాంటేజెస్, మోర్ ఫిజియోలాజికల్ అండ్ బెటర్ కంట్రోల్, లెస్ వేరియేషన్ ఇన్ అబ్జర్ప్షన్, అబ్జర్ప్షన్ లో పెద్ద వేరియేషన్ ఉండదు. సో ఇది కంటిన్యూస్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ డివైస్, ఇది మనకి బాడీ దగ్గర ఇన్సర్ట్ చేసేసుకుంటే. సో ఇన్సులిన్ అనేది ఎవ్రీ పర్టికులర్ టైంకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ రిజర్వాయర్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు రిలీజ్ చేసే ఒకటి ప్రోగ్రామింగ్ చిప్, కీప్యాడ్, డిస్ప్లే స్క్రీన్, అది ఒక పర్టికులర్ టైంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో పేషెంట్ కంట్రోల్డ్ అనల్జీషియా, సో ఇది ఇన్ఫ్యూజన్ పంప్, ఐవి లేదా ఎపిడ్యూరల్ అనమాట. పేషెంట్ కెన్ కంట్రోల్ ద ఇన్ఫ్యూజన్ రేట్ అండ్ ప్రొవైడ్ ద డిగ్రీ ఆఫ్ పెయిన్ కంట్రోల్, అంటే పెయిన్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిలీజ్ చేసుకోవచ్చు పేషెంట్, పెయిన్ తక్కువ ఉంటే తక్కువ రిలీజ్ చేసుకోవచ్చు. సో ఇది పేషెంట్ కంట్రోల్డ్ అనల్జీషియా, పేషెంట్ కంట్రోల్డ్ అనల్జీషియా. సో పేషెంట్ ఎంత కావాలో అంత రిలీజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇన్సులిన్ జెట్, సో డెలివర్స్ ద ఇన్సులిన్ సబ్క్యూటేనియస్లీ వితౌట్ యూజింగ్ ద నీడిల్, నీడిల్ వాడకుండానే స్కిన్ కి కింద ఇన్సులిన్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. అచీవ్డ్ బై ప్రెషరైజింగ్ ద లిక్విడ్ త్రూ ఏ స్మాల్ ఆరిఫైస్ విచ్ క్రియేట్స్ ఎ హై స్పీడ్ జెట్ స్పీడ్ దట్ కెన్ పెనట్రేట్ ద స్కిన్ అండ్ అండర్లైన్ టిష్యూ, అంటే ఇది ఇంజెక్ట్ చేయదు, ఆ లిక్విడ్ ప్రెషర్ కి అది స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా, దాన్ని ఇన్సులిన్ జెట్ అంటారు. సో ఇది ఇన్సులిన్ థర్మోజెట్, ఇది రీసెంట్ గా ఎక్కువ వాడుతున్నారు ఇది ఇన్సులిన్ జెట్. ఇట్ ఈస్ ఎ సబ్క్యూటేనియస్ నీడిల్ ఇంజెక్షన్ యూజ్ ఫర్ మాస్ ఇనాక్యులేషన్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ని పంపించడానికి. సో పెల్లెట్ ఇంప్లాంటేషన్, డ్రగ్ యాజ్ ఎ సాలిడ్ ప్యాలెట్ ఈస్ ఇంప్లాంటెడ్ అండర్ ద స్కిన్, సో ఒక సాలిడ్ ప్యాలెట్ లాగా స్కిన్ కి కింద ఇంప్లాంట్ చేసేస్తారు. సో టు ప్రొవైడ్ యూనిఫామ్ సిస్టమాటిక్ ఎఫెక్ట్, ఎగ్జాంపుల్ వచ్చి టెస్టోస్టెరోన్, సో మోస్ట్లీ హార్మోన్స్, సో టెస్టోస్టెరోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ ఇలానే వేస్తారు. సో పెన్స్, సో యూజువల్ గా ఇన్సులిన్ కి ఎక్కువ వాడతారు ఈ పెన్స్, సో ఇన్సులిన్ పెన్ ఇంజెక్టర్. తర్వాత ఇన్హేలేషన్ ద పల్మనరీ డ్రగ్ డెలివరీ సిస్టమ్, యూజువల్ గా ఇన్హేలర్స్ మనకి తెలుసు. సో ఇన్స్పిరేషన్ త్రూ ద నోస్ ఆర్ మౌత్, అల్వియోలార్ ఎపిథీలియం ఆఫర్స్ ఎ గుడ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఎస్పెషల్లీ ఫర్ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ కి. సో ద డ్రగ్స్ ఆర్ ఆల్సో ఎక్స్క్రీటెడ్ బై దిస్ రూట్, అలానే డ్రగ్స్ ని కూడా బయటకు తేవచ్చు.
సో యూజువల్ గా రోటా హేలర్స్ కానీ మీటర్ డోస్ ఇన్హేలర్స్ సో ఆస్తమాకి ఎక్కువగా వాడేవి. నెక్స్ట్ ఇంప్లాంట్స్. సో ఇంప్లాంట్స్ వచ్చి కాంట్రాసెప్షన్ కి యూజువల్ గా డ్రగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ప్యాలెట్స్, క్యాప్సూల్స్ ఆర్ ఇంప్లాంటెడ్ ఇన్ ద బాడీ. సో ఆ క్యాప్సూల్స్ ని డ్రగ్ స్కిన్ కి కింద ఇంప్లాంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నార్ప్లాంట్, ఇది ఒక కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అనమాట. లివోనోర్ జెస్టిరాల్ ఒక 5 ఇయర్స్ పాటు ఇది ఒక కాంట్రాసెప్టివ్ గా కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తా ఉంటుంది. సో ఇది స్కిన్ కి కింద ఇంప్లాంట్ చేసేస్తారు. నార్ప్లాంట్ ఇది చాలా ఫేమస్. సో ట్రాన్స్డర్మల్ థెరప్యూటిక్ సిస్టమ్ లేదా ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో ఇది ఏంటంటే, ఇది ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అనమాట. సో ఆ ప్యాచ్ ని కానీ అతికిచ్చేస్తే మనకి సో డ్రగ్ అనేది డెలివర్ చేస్తూ ఉంటుంది. ఇది ట్రాన్స్డర్మల్ ప్యాచ్. ఇది మోషన్ సిక్నెస్ కోసం వాడేది. చౌకి వెనకాల పెట్టుకుంటాం, అంటే ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వామిటింగ్స్ నాసియా రాకుండా. సో ఇది హైడ్రోజెల్, ఇది వచ్చి బర్న్స్ కి వాడతారు. సో కంటిన్యూస్ గా ఆయింట్మెంట్ మెడికేషన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో స్కిన్ సైట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సిస్టమిక్ యాక్టివ్ డ్రగ్. అడ్వాంటేజెస్ ఏంటంటే, హెపాటిక్ ఫస్ట్ పాస్ మెటబాలిజం. సో మెయింటైన్స్ ద కాన్స్టెంట్ బ్లడ్ లెవెల్, అంటే లివర్ దాకా పోగలేదు. యూజువల్ గా మనం ఏ డ్రగ్ తీసుకున్నా ఫస్ట్ లివర్ కి వెళ్ళి అక్కడి నుంచి మెటబాలిజం జరిగి అక్కడి నుంచి సిస్టమాటిక్ సైట్ కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఆ హెపాటిక్ మెటబాలిజం ని బైపాస్ చేసేస్తున్నాం. సో మెయింటైన్స్ ద కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ ద డ్రగ్ ఫర్ లాంగర్ పీరియడ్ వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్స్. ఇంప్రూవ్స్ బయో అవైలబిలిటీ, మనకి డ్రగ్ దొరుకుద్ది స్కిన్ లో. డిక్రీజెస్ ద డోసెస్ టు డోస్ టు బి అడ్మినిస్టర్డ్ అండ్ డిక్రీజెస్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఎక్కువ డోస్ ఒకేసారి అవసరం లేదు, తక్కువ డోసే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించవచ్చు, అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఆ పర్టికులర్ రీజన్ లో సైడ్ ఎఫెక్ట్స్. ఈజీ టు డిస్కంటిన్యూ ఇన్ కేస్ ఆఫ్ టాక్సిసిటీ. టాక్సిసిటీ ఎక్కువగా ఉందంటే ఈజీగా దాన్ని రిమూవ్ చేసేయచ్చు. పేషెంట్ కంప్లైంట్స్ కూడా, పేషెంట్ కి కూడా కొంచెం కంఫర్టబుల్ గానే ఉంటుంది. నాన్ ఇన్వేసివ్ మెథడ్, మనకి ఎటువంటి ఇన్వేసివ్ ఉండదు ఇక్కడ. ట్రాన్స్డర్మల్ ప్యాచ్, స్కోపోలమైన్, ఇది వచ్చి మోషన్ సిగ్నల్స్ కోసం వాడతారు. 72 అవర్స్ పాటు ఉంటుంది ఇది. 4 అవర్స్ బిఫోర్ జర్నీ అప్పుడు అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఓరల్ డోస్ వచ్చి ఫర్ యాక్షన్ ఫర్ 4 to 6 అవర్స్ మాత్రమే ఓరల్ డోస్ ఉంటుంది. అలాగే ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అయితే మనకి అరౌండ్ 72 అవర్స్ పనిచేస్తుంది. సో వీటిల్లో ఏమేమి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోగ్లిసరిన్ యాంజైనాకి, అంటే చెస్ట్ పెయిన్ కి. క్లోనిడైన్ వచ్చి హైపర్ టెన్షన్ కి ఒక 7 డేస్ పాటు పనిచేస్తుంది. నికోటిన్ స్మోకర్స్ కి 1 డే పనిచేస్తుంది. ఫాంటనైల్ వచ్చి పెయిన్ కి 3 డేస్ పనిచేస్తుంది. ఇవన్నీ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్. సో లోకల్ కంట్రోల్డ్ డెలివరీ సిస్టమ్ కి వస్తే, సో అక్యూసర్, సో పైలో కార్పైన్ అక్యూసర్. సో ఇది గ్లూకోమాని ట్రీట్ చేయడానికి, ఇది అరౌండ్ 7 డేస్ పాటు ఉంటుంది. సో లెస్ సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ కూడా కొంచెం తక్కువగా రిలీజ్ అవుతుంది. వెజైనల్ అండ్ యూట్రైన్ సిస్టమ్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ రిలీజెస్ ఇంట్రాయూట్రైన్ కంట్రోల్ డివైసెస్ అనమాట. సో రిలీజెస్ 60 మైక్రోగ్రామ్స్ పర్ డే ఒక 1 ఇయర్ పాటు దీన్ని వాడచ్చు. ఇంకా డైనోప్రోస్టాన్ వెజైనల్ ఇన్సర్ట్, ఇది వెజైనా లోపల ఇన్సర్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా. అబ్జార్బ్స్ వాటర్ అండ్ స్వెల్స్ అండ్ రిలీజెస్ ద డ్రగ్. వాటర్ ని తీసుకొని స్వెల్ అయ్యి డ్రగ్ ని రిలీజ్ చేస్తుంది. సర్వైకల్ రైపనింగ్. సో ఇది అయోంటోపోరోసిస్. సో అయోంటోపోరోసిస్ లో ఏంటంటే, మైల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అప్లైడ్ డ్రగ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని అప్లై చేస్తాం స్కిన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ వాసోప్రెసిన్, డెక్సామిథాసోన్. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెన్స్, స్టెన్స్ కెన్ బి కోటెడ్ విత్ డ్రగ్ ఎంబెడెడ్ ఆన్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ పాలిమర్. సో ఇది స్టెంట్ కి వాడతారనమాట. డ్రగ్ ని కోట్ చేసి ఆ పర్టికులర్ సర్ఫేస్ దగ్గర, మనం ఎక్కడైతే ఆ డ్రగ్ ని అప్లై చేద్దాం అనుకున్నామో, స్టెంట్ ద్వారా ఆ ట్యూబ్ ని పంపించి అక్కడ ఆ డ్రగ్ ని రిలీజ్ చేస్తారు. సో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో లైపోజోమల్, సో లైపోజోమ్స్ బైలేటర్, మనకి ఎక్కడైతే డ్రగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రగ్ కి బయట ఒక మెంబ్రేన్ లాంటి ఒక లేయర్ ని క్రియేట్ చేస్తాం. సో ఇది యాంఫీపాథిక్ అనమాట. సో బైలేయర్డ్ వెసికల్స్ మేడ్ అప్ ఆఫ్ యాంఫీపాథిక్ ఫాస్ఫోలిపిడ్స్ లైపోజోమల్ అంఫోటెరిసిన్ డి. సో లైపోజోమల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ రీసెంట్ గా మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట.
ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కెన్ యాక్ట్ డైరెక్ట్లీ వెన్ బైండింగ్ టు ద క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్ సో కెన్ ఇండ్యూస్ ఇమ్యునోలాజికల్ రెస్పాన్స్ టు క్యాన్సర్ సెల్స్ ఇది క్యాన్సర్ కోసం వాడతారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వర్ మోడిఫైడ్ ఫర్ డెలివరీ ఆఫ్ టాక్సిన్స్ సచ్ అస్ సైటోకైన్ అండ్ అదర్ యాక్టివ్ కంజుగేట్స్ సో ఇంకా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వచ్చి జీన్ థెరపీ నానో పార్టికల్స్ అంటే డైరెక్ట్ జీన్ నే మనం మార్చేటట్టు జీన్ మీద యాక్ట్ అయ్యే డ్రగ్స్ ఇంకా నానో పార్టికల్స్ సో జీన్ థెరపీ వచ్చి ఇది కంప్లీట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ సో ఇన్ 2001 ఈల్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 30,000 ప్రొటీన్ డ్రగ్ టార్గెట్స్ ఆల్దో ద ఫంక్షన్ ఆఫ్ మెనీ ఆఫ్ జీన్స్ ఆర్ రిమైన్ అన్నోన్ మన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో ఏంటంటే చాలా జీన్స్ ఎలా ఎందుకు పనిచేస్తాయని కూడా మనకి తెలియదు ఇన్ ఫ్యూచర్ ద డ్రగ్స్ ఆర్ డిజైన్డ్ అకార్డింగ్ టు ద జీనోటైప్స్ ఇండివిజువల్ జీనోటైప్స్ thereby enhancing the safety as well as efficacy. Nanoparticle-based drug delivery system. Using nanotechnology, the drug can be targeted to the precise location, which would make the drug much more effective and reduces the chances of possible side effects. More specific drug targeting and delivery. So reduction in the toxicity while maintaining the therapeutic. నానో క్యారియర్స్ వచ్చి నానో పార్టికల్స్ నానో ట్యూబ్యూల్స్ నానో షెల్స్ సో ఇవి కార్బన్ నానో పార్టికల్స్ సో ఫర్ ట్రీటింగ్ ద బ్రాంకియల్ ఆస్తమా సో ఇది క్యాన్సర్ థెరపీకి సో ఫ్రీ రాడికల్ జనరేషన్ ఈ నానో పార్టికల్స్ ద్వారా మనం లోపల డ్రగ్ ఎలా యాక్ట్ చేయాలనుకుంటున్నాము అలా సో ఇది నానో ఎరిథ్రోసోమ్స్ సో విచ్ ఈస్ రిలీజ్ నానో ఎరిథ్రోసోమ్స్ ఆర్ రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్ that can carry the protein, enzymes, macromolecules that is used in the treatment of liver tumors, parasitic disease, the enzyme disease. So, dendrimers. Dendrimers are highly branched glomerular, biodegradable molecule. Topal kellaka degrade aipothadi, medicine need chesi. So, these delivery, idi modified buckyball, they deliver radioactive atoms to cancerous material. C60 against CA cancer colon transfer for radiation is within the ball hence minimizing the strong radiation to healthy skin yeah thank you so idi new drug delivery system gurinchi idi actually pharmacy students kosam chesina topic so okay so meek interesting ga anipiste evaraina dinni share cheyochu thank you very much